నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. మహిళను దేవతగా కొలిచే దేవభూమి, సృష్టికి మూలం స్త్రీమూర్తి, అనురాగం ఆప్యాయతలు పంచే ప్రేమమయీ ఆమె. ఇవండి మాటలకే సరిపోతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగి నుంచి అంతరిక్ష యాత్ర చేసే వరకు మహిళలు ఎంత ఎత్తుకు ఎదిగినా ఏదో ఒక చోట కామాంధుల కీచక పర్వానికి బలైపోతున్నారు. మరిచిపోలేని గాథలు మహిళలను వెంటాడుతూనే ఉన్నాయి. ఎన్నటికీ తీరని ఆత్మఘోషలు తల్లిదండ్రులకు కడుపు కోతను, కన్నీళ్లను మిగులుస్తున్నాయి. కనికరమే లేకుండా మానవత్వం కనుమరుగై అరాచకాలకు గురవుతున్నారు మహిళలు. రక్షాబంధన్ పేరుకేనా, నేను నీకు రక్ష, నువ్వు నాకు రక్ష అనేది ట్యాగ్లైన్గానే మిగిలిపోతోందా? రాఖీ కట్టే చేతులకు రక్షణ ఏది? మహిళలను దేవతగా కొలిచే దేశంలో ఎందుకీ కీచక పర్వం? మహిళల భద్రత మాటలకేనా, స్త్రీమూర్తులకు రక్షణ ఏది, రాఖీ కట్టే చేతులకు రక్షణ ఎందుకు కరువైంది? కుటుంబాన్ని నడిపే సారథి ఆమె. గృహిణి నుంచి ఉద్యోగి వరకు ఆమెకు అన్ని సమస్యలే. ఇంటి భారం ఓవైపు, పనిచేసే చోట వేధింపులు మరోవైపు. ఎప్పుడూ ఏదో ఒక రూపంలో మెంటల్ టెన్షన్ ఆమెను వెంటాడుతూనే ఉంది. విమెన్స్ డే, రక్షాబంధన్ అంటూ మహిళల ప్రయారిటీ పండుగలు గొప్పగా జరుపుకుంటున్నాం. స్త్రీకి గౌరవం, భద్రతా విషయంలో మాత్రం భరోసా లేకుండా పోతోంది. అరాచకాలకు అడ్డుకట్ట పడడం లేదు. ఎన్ని చట్టాలు వచ్చినా స్త్రీలను దేవతలుగా కొలిచే ఈ దేశంలో కీచకుల దాడులకు ముగింపు పలకడం లేదు. 78 స్వాతంత్ర్య భారతదేశంలో మహిళల రక్షణ విషయంలో మనం సాధించిందేంటి అంటే సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోతుంది. రక్షాబంధన్, ఇది గొప్ప పండుగ. స్త్రీకి సమాజంలో ఉన్న ప్రాధాన్యత రాఖీ పండుగ తెలియచేస్తుంది. రక్షాబంధన్ అంటే కేవలం అన్నాచెల్లెళ్ళు, అక్కాతమ్ముళ్ళు జరుపుకునే పండుగ అనుకుంటారు. కానీ రాఖీ పౌర్ణమి వెనుక పెద్ద హిస్టరీనే ఉంది. ఏ స్త్రీ అయినా పురుషుడికి కట్టే రాఖీ రక్షాబంధన్గా చెప్తున్నాయి పురాణాలు. స్త్రీకి రక్షణ, అండ, భరోసాగా ఉండడమే రక్షాబంధన్ ముఖ్య ఉద్దేశం. అంతటి గొప్ప పండుగ రాఖీ పౌర్ణమి. అయితే రక్షాబంధన్ గ్రాండ్గా జరుపుకున్నా, ఉమెన్స్ డే గొప్పగా నిర్వహించినా, మహిళల భద్రత మాటకొస్తే మాత్రం చేతులెత్తేస్తున్న పరిస్థితి ఉంది. ఇంటా బయట మహిళలు వేధింపులు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఉద్యోగులుగా, రాజకీయ నాయకులుగా, కష్టమనుకున్న రంగంలో కూడా అడుగుపెట్టి రాణిస్తున్న మహిళలకు లైంగిక దాడులు తప్పడం లేదు. నిత్యం ఏదో ఒక పూట కామాంధుల చేతుల్లో చితికిపోతూ ఎన్నటికీ తీరని ఆత్మఘోషలుగా మిగిలిపోతున్నారు. హత్య, అత్యాచారాలతో దినమొక గండం 100 ఆయుష్షులా మారింది మహిళల పరిస్థితి. పసిపాప నుంచి ముసలవ్వ వరకు వయసుతో సంబంధం లేకుండా మహిళలు కామాంధుల దాడులకు బలవుతూనే ఉన్నారు. బంగారు భవిష్యత్ ఉన్న లేడీ డాక్టర్లు, ఇంజనీర్లు కీచకుల చేతిలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఎన్నో కలలతో, మమకారంతో పెంచుకునే ఇంటి బిడ్డలను ఊహించని ఉప్పెన ముంచేయడంతో తల్లిదండ్రులకు కన్నీళ్లు, గుండెకోత మిగులుతున్నాయి. అమ్మగా, చెల్లిగా, అక్కగా, ఫ్రెండ్గా ఎన్నో రూపాల్లో ప్రేమను పంచే స్త్రీకి అవమానాలు, లైంగిక దాడులు తప్పడం లేదు. భద్రత లేని సమాజంలో బలవుతున్నారు మహిళలు. స్త్రీలను దేవతలుగా, శక్తి స్వరూపిణులుగా పూజించే మన దేశం మహిళలపై లైంగిక హింస, మహిళల అక్రమ రవాణాలో 1 స్థానంలో ఉంది. లింగ వివక్షతలో 3 స్థానంలో ఉంది. మహిళలపై జరుగుతోన్న నేరాలు మన దేశంలో 83% ఉన్నాయని ఓ సర్వే తెలిపింది. చట్టాలు, న్యాయం, ధర్మం చెప్పుకోవడానికి బాగుంటాయి. ప్రభుత్వాలు ఎన్ని మారినా ఏం ఉపయోగం? రక్షణ కల్పించలేని అధికారం ఎందుకు? న్యాయం చేయలేని చట్టాలెందుకు? అన్నింటిలో సగమని సాధికారత సాధిస్తున్న మహిళలు మగాడు మృగాడుగా మారడంతో రక్తపు మడుగులో శవమై తేలుతున్నారు. దేశంలో గత 10 ఎన్నో ఘటనలు జరిగాయి. సంప్రదాయాలు, సనాతన ధర్మాన్ని పాటిస్తున్న దేశంలో ఇలాంటి ఇన్సిడెంట్స్ చోటు చేసుకోవడం
దేనికి సంకేతమో అర్థం కాని పరిస్థితి ఉంది. ప్రతి సంఘటన జరిగిన వెంటనే ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రోడ్లెక్కి నిరసనలు, ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ఏదైనా రేప్, మర్డర్ కేసు సంచలనం సృష్టించినప్పుడు హడావిడి చేయడం, నిందితులను అరెస్ట్ చేయడం, జైలుకు పంపడం కామన్ అయిపోయింది. నిర్భయ, అభయ, దిశ లాంటి ఘటనలతో ప్రత్యేక చట్టాలు కూడా తెచ్చాయి ప్రభుత్వాలు. అయినా కీచకుల్లో భయం రావడం లేదు. మగాడు మృగాడుగా మారుతూనే ఉన్నాడు. నిర్భయ చట్టం అభయం ఇవ్వడం లేదు. దిశ ఘటన తర్వాత కూడా మహిళలపై దాడులు ఆగడం లేదు. మగాడి తీరులో మార్పు రాకపోవడంతో దేశంలో ఏదో ఒక చోట ఏదో ఒక ఘటన జరుగుతూనే ఉంది. స్త్రీలపై అఘాయిత్తాలు జరిగితే ప్రభుత్వాలు సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నాయి. అయినా మృగాడుగా మారుతున్న మగాడు రాక్షసుడి రూపంలో దాడులు చేస్తూనే ఉన్నాడు. రేప్, మర్డర్ కేసులు ప్రభుత్వాలను ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. స్త్రీ భద్రత సమాజం బాధ్యత కాదా? మహిళలను కాపాడాల్సింది ప్రభుత్వాలైనా. ఈ ఘటనలకు కారణాలేంటి? స్త్రీ రక్షణ చట్టాలపై అవగాహన ఎందుకు ఉండటం లేదు? మహిళలతో బిహేవ్ చేసే తీరులో మార్పు వచ్చేటప్పుడు ప్రతి ఏటా మహిళలపై పెరుగుతోన్న దాడులు, కఠిన చట్టాలున్నా నేరాలు ఎందుకు ఆగడం లేదు? మారాల్సింది మనుషుల చట్టాల. ఎన్ని చట్టాలు వచ్చినా, శిక్షలు పడుతున్నా మహిళలపై దాడులు ఆగడం లేదు. దేశవ్యాప్తంగా ప్రతి ఏటా మహిళలపై జరుగుతున్న నేరాల సంఖ్య పెరుగుతూనే ఉంది. అత్యాచారాలు, హింసలు, లైంగిక వేధింపులు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రిపోర్ట్ ప్రకారం గత ఏడాది మహిళలపైన నమోదైన నేరాలలో 371,000 కేసులు ఫైల్ అయ్యాయి. ఇందులో అత్యధిక శాతం యూపీలో 65,000 కేసులు నమోదయ్యాయి. తర్వాత కోల్కతా, మహారాష్ట్ర, రాజస్థాన్, బీహార్లో మహిళలపై ఎక్కువ నేరాలు జరిగినట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో రిపోర్ట్ చెప్తోంది. దేశంలో సగటున రోజుకు మహిళలపై 57 నేరాలు జరుగుతున్నట్టు ఎన్సీఆర్బీ రిపోర్ట్ స్పష్టం చేసింది. 2022లో అయితే దేశవ్యాప్తంగా మహిళలపై జరిగిన దాడులకు సంబంధించి 445,000 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో 1,204 అత్యాచార కేసులు నమోదయ్యాయి. ప్రతి ఏటా ఉమెన్స్ మీద అటాక్స్ కొనసాగుతూనే ఉన్నాయి. రేప్, లైంగిక వేధింపులు, మర్డర్ అటెంప్ట్, ఇలాంటి నేరాలకు హద్దే లేకుండా పోయింది. అయితే ఏదైనా పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాత్రం పబ్లిక్ సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు. నిరసనలు, ఆందోళనలతో జనం రోడ్ల మీదకు వస్తూ ఉండడంతో మొత్తం అట్టుడికిపోతోంది. ప్రభుత్వాల మీద ఒత్తిడి పెరిగి ఎంక్వైరీలు, కేసులు, అరెస్టులు అంటూ హడావుడి ఉండనే ఉంటుంది. వెలుగులోకి వచ్చే ఘటనలు కొన్నైతే భవిష్యత్ నాశనమవుతుందని బయటికి రాకుండా దాచిపెట్టిన ఇన్సిడెంట్లు కూడా ఎన్నో ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో మహిళలకు భరోసా కల్పించేలా, ఎక్కడున్నా తమకు భద్రత ఉంటుందన్న నమ్మకం కల్పించడం సాధ్యమేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఉంది. ఎన్ని ఉన్నా కూడా ఎందుకు సమాజంలో ఇవాళ ప్రత్యేకించి యువకులు రెచ్చిపోయి, మనం చూస్తున్నాం కలకత్తాలో ఒక సమాజ సేవకు ఉపయోగపడేటువంటి పవిత్రమైన వృత్తిలో ఉన్న డాక్టర్ను కొంతమంది రాక్షసులు ఏ విధంగా రేప్ చేసి ఆమె మరణానికి కారకులయ్యారు. మహిళల మీద జరిగే దాడులను కంట్రోల్ చేసేందుకు దేశంలో ఇప్పటికే ఎన్నో చట్టాలు ఉన్నాయి. కొత్తగా నిర్భయ, దిశ లాంటి కేసులు కూడా వచ్చాయి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి యాక్షన్ కూడా తీసుకుంటున్నారు. అయినా రేప్, మర్డర్ కేసులు పెరుగుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రతి ఏడాది అక్షరాస్యత పెరిగింది. చట్టాలపై జనాలకు కూడా అంతో ఇంతో అవగాహన ఉంటుంది. అయినా మానవ మృగాలు రెచ్చిపోతున్నాయి. మనుషులమని మరచి దారుణంగా ప్రవర్తిస్తున్నారు మృగాళ్లు. అందుకే చిన్నప్పటి నుంచే పిల్లలకు మహిళల గౌరవం, నేరాలు చేస్తే పడే శిక్షలపై అవగాహన కల్పించాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాఠ్యాంశాల్లో స్త్రీ రక్షణ వంటి అంశాలను చేర్చాలంటున్నారు ఎక్స్పర్ట్స్.
ఎంత మంచి పాఠ్యాంశాలు వచ్చినా నైతిక విలువలు అనే అంశం చాలా కీలకమైంది అంటున్నారు ఎక్స్పర్ట్స్. చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం కూడా ఇలాంటి ఇన్సిడెంట్లకు కారణమవుతుందని అంటున్నారు. కొందరి జీవితమే నేర ప్రవృత్తిలో కొనసాగుతుందని, అలాంటి వారిలో మార్పు తేవడం చాలా ముఖ్యమంటున్నారు. మరింత కఠినమైన చట్టాలు తేవడంతో పాటు స్ట్రిక్ట్ యాక్ట్ను ఇంప్లిమెంట్ చేస్తే మహిళలపై రేప్ మర్డర్ ఘటనలను కంట్రోల్ చేయొచ్చని చెప్తున్నారు. ఏదైనా ఇన్సిడెంట్ జరిగిన వారం 10 రోజుల్లోనే ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా శిక్షలు వేస్తే భయం ఏర్పడి నేరాలు కంట్రోల్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. కోర్టులు వేసే శిక్షలు కూడా వెంటనే అమలు జరగాల్సిన అవసరం ఉందన్నది ఎక్స్పర్ట్స్ అభిప్రాయం. మనిషి ఆలోచనలో మార్పు రానంత కాలం ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలపై దాడులను ఆపడం కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహిళలతో బిహేవ్ చేసే తీరు మారితేనే మహిళలకు గౌరవం భద్రత ఉంటుంది అంటున్నారు. మహిళల రక్షణ బాధ్యత ప్రభుత్వాలదే అన్నట్లుగా చెప్పడం కూడా కరెక్ట్ కాదు. సమాజమే మహిళలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. నమ్మినవాడే నట్టేట ముంచితే, పైశాచికమే నీడలా వెంటాడితే ఏ ప్రభుత్వం ఏం చేయలేదంటున్నారు మానసిక వైద్యులు. మగాడిలో మార్పు వస్తేనే స్త్రీలపై దాడులు ఆగుతాయని, దానికోసం ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు మానసిక నిపుణులు.